హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఐఎమ్ శృతి అండ్ ఐ టీచ్ పాలిటీ హిస్టరీ అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ హైదరాబాద్ అండ్ వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్ ఫర్ ట్వెల్త్ ఆగస్ట్ ఓకే బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ ఇవ్వడం జరుగుతోంది ఆన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీరు ఆన్లైన్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకున్నట్టయితే దెన్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ కింద యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫర్ ఫిఫ్టీ రూపీస్ అది కూడా మీకు లైఫ్ టైమ్ తోటి ఇవ్వడం జరుగుతుంది ఈ కోర్స్ని అండ్ ఈ ఆఫర్ అనేది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడ్ సో ఓన్లీ త్రీ డేస్ లెఫ్ట్ సో ఇమ్మీడియట్గా ఈ ప్రోగ్రామ్కి మీరు ఫిఫ్టీ రూపీస్ కే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఫర్ మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఓకే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్లో మాత్రమే కాకుండా ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఆఫ్లైన్ క్లాసెస్ ఆర్ అవైలబుల్ అట్ హైదరాబాద్ అండ్ వైజాగ్ బ్రాంచెస్ సో దానికి సంబంధించి మీకు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలి అన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ ద సేమ్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ డాట్ కామ్ ఓకే అండ్ ద సేమ్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ ఈజ్ ఆల్సో అప్లికబుల్ ఫర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనమాట ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్లో లైవ్ అండ్ రికార్డెంట్ క్లాసెస్ ఆఫ్ ఆప్షనల్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ డెల్టీ ఎక్సైజ్ ఆఫరింగ్ ఫైవ్ ఆప్షనల్స్ పిఎస్ఐఆర్ సోషియాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్ సో ఈ ఆప్షనల్స్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవాలి అని అనుకున్నట్టయితే దెన్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు గెట్ ద సబ్స్క్రైబ్ టు దిస్ ప్రోగ్రామ్ బికాస్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ కింద ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే టోటల్ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీకు వస్తుంది విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనమాట అండ్ ఇది వచ్చేసి ఇది కూడా మీకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంది సో హరియప్ ఇన్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ప్రోగ్రామ్ ఓకే ఫర్ మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ఎక్స్ క్లాసెస్ డాట్ కామ్ అండ్ వెల్కమ్ టు ద హిందూ అనాలసిస్ ఫర్ ట్వెల్త్ ఆగస్ట్ ఓకే ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ మనము ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు అని చెప్పి మొత్తం ఆ పేపర్ని అనలైజ్ చేసి డిస్కస్ చేద్దాం ఓకే లెట్ స్టార్ట్ ద సెషన్ అండ్ ఇవాళ వచ్చినటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అంటే సెంటర్ సీక్స్ టు ఓవర్హాల్ బ్రిటిష్ ఎరా క్రిమినల్ లాస్ అంటే బ్రిటిష్ టైంలో తీసుకొని వచ్చినటువంటి క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మన సెంట్రల్ గవర్నమెంట్ ఓవర్హాల్ చేయాలి అని అనుకుంటోంది అంటే నథింగ్ బట్ వాటినన్నిటినీ మార్చేసి కొత్తగా ఇండియనైజ్డ్ వర్షన్ ఆఫ్ క్రిమినల్ లాస్ని తీసుకొని రావాలి అంటే ఇండియన్స్ ఎథో ఇండియన్ స్పిరిట్ ఇండియన్ ఎథోస్ ఉండే విధంగా ఓకేనా అంటే మన ఫీలింగ్స్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా మొత్తం క్రిమినల్ అన్నిటినీ ఓవర్హాల్ చేసేసి కొత్తగా తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా కదా మనకి సెంట్రల్ గవర్నమెంట్లో సో ఆయన కొత్తగా త్రీ క్రిమినల్ లాస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బై ఓవర్ హాలింగ్ ద బ్రిటిష్ ఎరా క్రిమినల్ లాస్ అనమాట ఈ టాపిక్ మనకి జిఎస్ టూ కిందికి వస్తుంది ఓకేనా జిఎస్ టూ కింద గవర్నెన్స్లో కానీ పాలిటీలో కానీ అడిగేదానికి స్కోప్ ఉందనమాట ఈ ఈ పాయింట్ ఈ టాపిక్ మీద ఓకేనా సో ఇప్పుడు మనము అసలు ఏం తీసుకొని వస్తున్నారు వీళ్ళు మొత్తం మనకి ఐపీసీ సిఆర్పిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్ని ఎమ అమెండ్ చేస్తూ తీసుకొని వస్తున్నటువంటి త్రీ లాస్ అనమాట ఇవి ఆ లాస్ ఏంటి అసలు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ యొక్క హిస్టరీ ఏంటి ఓకేనా ఇండియాలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలా ఉన్నింది దాని గవర్నెన్స్ ఎలా ఉన్నింది అండ్ దాంట్లో రీఫార్మ్స్ తీసుకొని రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అండ్ ఇప్పుడు ఈ కొత్తగా తీసుకొని వస్తున్నటువంటి ఈ త్రీ బిల్స్ త్రీ త్రీ బిల్స్ని ప్రపోజ్ చేశారంటున్నాం కదా సో ఈ మూడు బిల్స్ ఎలాంటి చేంజెస్ని తీసుకొని రాబోతున్నాయి అన్నది ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా సో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే మూడు బిల్స్ ఏంటి అన్నది ఉన్నాయి కదా ఈ మూడు బిల్స్ పేర్లు మనం చూద్దాం ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి భారతీయ న్యాయ సంహిత ట్వంటీ ట్వంటీ త్రీ ఒకటి భారతీయ నాగరిక్ సురక్షా సంహిత ఒకటి భారతీయ సాక్ష్యా బిల్ ఓకేనా సో ఫస్ట్ వన్ వచ్చేసి భారతీయ న్యాయ సంహిత సింపుల్గా మనం దీన్ని బిఎన్ఎస్ అని అనుకుందాం భారతీయ నాగరిక్ సురక్షా సంహిత దీన్ని సింపుల్గా మనం బిఎన్ఎస్ఎస్ అని అనుకుందాం అండ్ హియర్ ఇట్ ఈస్ భారతీయ సాక్ష్యా బిల్ దీన్ని బిఎస్బి అని అనుకుందాం లేదా బిఎస్ బిల్ అని అనుకుందాం ఓకే సో ఇవి మూడు కొత్తగా ప్రపోజ్ చేస్తున్నటువంటి లెజిస్లేషన్స్ అండ్ మనం ఏమంటున్నాము బ్రిటీష్ ఎరా కాలం ఐ మీన్ బ్రిటిష్ ఎరా నాటి క్రిమినల్ లాస్ని రీఫార్మ్ చేస్తూ తీసుకొని వస్తున్నటువంటివి కదా ఇవి సో ఏది దేన్ని అమెండ్ చేస్తోంది అంటే భారతీయ న్యాయ సంహిత అనేది వచ్చేసి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అని ఉంటుంది కదా సో దీన్ని తీసేస్తూ దీన్ని రిపీల్ చేస్తూ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత వచ్చేసి సిఆర్పిసిని రిపీల్ చేస్తూ అండ్ భారతీయ సాక్ష్య బిల్ అనేది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని రిపీల్ చేస్తూ వస్తున్నటువంటి మూడు లెజిస్లేషన్స్ ఇవి ఓకేనా సో ఇక్కడ నాగరిక్ సురక్ష అని అంటున్నాము అంటే సిటిజన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఓకేనా అండ్ వచ్చేసి న్యాయ సంహిత వచ్చేసి ఐపీసీని రిపీల్ చేయడానికి అండ్ ఇక్కడ వచ్చేసి సాక్ష్య అని ఉంది కదా సాక్ష్యం అంటే ఏంటి ఎవిడెన్స్ సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని రిపీల్ చేస్తూ భారతీయ సాక్ష్య బిల్ అనేది తీసుకొని వస్తుంది అనమాట ఇవి మూడు కొత్తగా ప్రపోజ్ చేసినటువంటి లెజిస్లేషన్స్ ఓకే ఇప్పుడు అయితే మనం చూడాల్సిన పాయింట్ ఏంటి ఇక్కడ దీని హిస్టరీ ఏంటి ఓకేనా అసలు ఇండియాలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ యొక్క హిస్టరీ ఏంటి అని అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో క్రిమినల్ లాస్ని కోడిఫై చేసిండేది అంటే దానికి ఒక చట్టబద్ధతలాగా తీసుకొని వచ్చిండేది ఎవరు అన ఏ టైంలో అని అంటే థామస్ బాబింగ్టన్ మెకులే ఓకే థామస్ బాబింగ్టన్ మెకులే అని ఆయన హీ వాజ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ కోడిఫికేషన్ ఆఫ్ క్రిమినల్ లాస్ ఇన్ ఇండియా అని అంటాం ఓకేనా సో హీ కోడిఫైడ్ క్రిమినల్ లాస్ ఇన్ ఇండియా కాబట్టి ఈయన క్రిమినల్ లాస్కి చీఫ్ ఆర్కిటెక్ట్ లాంటి వాడు అని అంటాం అన్నమాట ఓకేనా సో మనకి బ్రిటిష్ టైంలో థామస్ బ్యాబింగ్టన్ మ్యాకులే అనే ఆయన ఈ క్రిమినల్ లాస్ని ఇండియాలో కోడిఫై చేయడం జరిగింది ఎప్పుడు కోడిఫై చేశాడు అంటే ఇండియన్ పీనల్ కోడ్ను వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీలో సిఆర్పిసి అని అంటాం మనం అంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అంటే క్రిమినల్ లైక్ అఫెన్సెస్ ఏంటి వాటికి ఎలాంటి శిక్షలు పడాలి ఇట్లా అని చెప్పి ఒక కోడ్ లాగా ఉండాలి కదా ఒక లా లాగా సో వాటిని తీసుకొని వచ్చిండేది సిఆర్పిసి వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిఆర్పిసిలో మళ్ళీ మనకు అమెండ్మెంట్స్ వచ్చాయి నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ అని చెప్తాం దీన్ని అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూలో ఓకేనా సో దీస్ త్రీ వర్ బ్రాడ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ మ్యాకులే అనమాట థామస్ బ్యాబింగ్టన్ మ్యాకులే తీసుకొని వచ్చినటువంటివి అండ్ తర్వాత వీటికి చిన్న చిన్న అమెండ్మెంట్స్ జరుగుతూనే వచ్చాయి కాకపోతే ఇప్పుడు కంప్లీట్ ఓవర్హాల్ కావాలి అన్న ఉద్దేశంతో ఈ కొత్తగా మూడు లెజిస్లేషన్స్ని తీసుకొని రావడం జరిగింది ఓకేనా అసలు వీటి ఇవి మనకు ఆల్రెడీ ఉన్నాయి కదా మరి దీంట్లో ఇంత కంప్లీట్ ఓవర్హాల్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే మనం అమెండ్మెంట్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది కదా మరి కంప్లీట్ ఓవర్హాల్ ఎందుకు వాట్ ఈస్ ద నీడ్ ఫర్ రీఫార్మ్స్ ఇన్ దీస్ అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇవి కలోనియల్ ఎరాకి సంబంధించిన లాస్ కదా కలోనియల్ ఎరా అంటే ఏంటి బ్రిటిష్ కాలం నాటివి సో ఓకేనా కాబట్టి ఇవి బ్రిటిష్ వాళ్ళ చట్టాలకు అనుగుణంగా ఉండేవి అంటే లైక్ వాళ్ళ స్పిరిట్ వాళ్ళ స్పిరిట్ని ఇంకా ఇవి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం వీఆర్ నో మోర్ అండ్ ఐ మీన్ ఇండియా అనేది ఇంకెవరి మీద డిపెండెంట్గా లేదు కదా సో మనం సావరిన్ నేషన్ అవునా సో మన సిటిజన్స్కి తగినట్టుగా వీటిని మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా కలోనియల్ ఎరాలో వచ్చిన లాస్ మనకి అనవసరము అన్న ఉద్దేశంతో అది ఫస్ట్ నీడ్ కింద చెప్తున్నాం అనమాట ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇన్ఎఫెక్టివ్నెస్ ఇన్ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి అని అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అన్నది దేనికోసం తీసుకొని వచ్చారు అంటే ఇన్నోసెంట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ గిల్ట్ ఎవరైతే ఉంటారో అంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని పనిష్ చేయాలి అండ్ ఇన్నోసెంట్ పీపుల్ని ప్రొటెక్ట్ చేయాలి కదా సో కానీ ఇవి కలోనియల్ వి అని అంటున్నాము అవునా సో అంటే ఇంకా ఆ టైం నాటి లైక్ అంటే వీటిని ఏమంటానంటే మనము ఆబ్జలీట్ లాస్ అంటాం అనమాట అంటే ఇంకా ఇవి రిలవెంట్గా లేవు ప్రస్తుతం కాబట్టి ఇప్పుడు రిలవెంట్ అంటే లైక్ కాంటెంపరీ టైమ్స్లో రకరకాల క్రైమ్స్ పెరుగుతున్నాయి అవునా సో రకరకాలుగా ఇన్నోసెంట్ పీపుల్ కామన్ పీపుల్ హరాస్మెంట్కి గురవుతున్నారు కాబట్టి ఇవి అంత ఎఫెక్టివ్గా వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాయి కాబట్టి వాటిల్లో రీఫార్మ్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలానికి అనుగుణంగా రీఫార్మ్స్ తీసుకొని రాల్సిన అవసరం ఉంది అనేది సెకండ్ పాయింట్ కింద చెప్తున్నాం అండ్ థర్డ్ వన్ వచ్చేసి పెండెన్సీ ఆఫ్ కేసెస్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ మనం ఇప్పటికీ చాలాసార్లు చెప్పుకున్నాము ఏంటి అంటే జ్యుడిషియరీలో జుడిషియరీ ఈజ్ ఎయిలింగ్ ఫ్రమ్ సివియర్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఆల్మోస్ట్ మనకి ఫోర్ క్రోర్ ఫోర్ పాయింట్ టూ క్రోర్ కేసెస్ ఇండియన్ జ్యుడిషియరీలో ఉన్న అన్ని కోర్ట్స్ దగ్గర పెండింగ్ ఉన్నవన్నీ అంటే ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ టూ టు ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పెండింగ్స్ పెండింగ్ కేసెస్ ఉన్నాయి ఇన్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ అనమాట అండ్ ది ఇది మనం ఏమంటాము అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటాం కదా అంటే మనకి టైమ్లీ జస్టిస్ రాకపోతే ఆ జస్టిస్ వచ్చినా కూడా ఉపయోగం లేనట్టే అవునా సో ఈ పెండెన్సీ ఆఫ్ కేసెస్ని అడ్రస్ చేయాలి అన్న ఉద్దేశంతో కూడా వీటిల్లో రిఫార్మ్స్ని తీసుకొని రావడం జరిగింది అండ్ హ్యూజ్ యూటీస్ అంటే ఇది అండర్ ట్రయల్స్ అంటాం అంటే ఇంకా వాళ్ళు వాళ్ళు నేరం చేశారా లేదా అని ప్రూవ్ అవ్వకుండా అండర్ ట్రయల్ అంటాం కదా ఇంకా విచారణ జరుగుతోంది అని చెప్పి సో ఆ అండర్ ట్రయల్స్ యొక్క నెంబర్ ప్రిజనర్స్ యొక్క నెంబర్ వరల్డ్లోనే ఇండియాలోనే ఎక్కువ మంది ఉన్నారనమాట ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఓకేనా సో కాబట్టి ఎంతమంది ఉన్నారు అని అంటే మొత్తం మనకి టోటల్గా ప్రిజన్స్లో ఎంతమంది అయితే నేరం చేసిన వాళ్ళను జైల్లో వేస్తారు కదా మనకి వాళ్ళల్లో సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మంది అండర్ ట్రయల్ ప్రిజనర్సే అంటే పూర్తిగా వీళ్ళ మీద సిక్స్ అంటే వీళ్ళ నేరం ఇంకా రుజువు అవ్వలేదు వాళ్ళు ఇంకా అండర్ ట్రయల్లోనే ఉన్నారు కానీ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మంది వాళ్ళే ఉన్నారు అని అంటే ఎంత హ్యూజ్ నెంబర్లో ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది కదా సో ఈ అండర్ ట్రయల్స్ ఎక్కువ అవ్వడము అండ్ వాళ్లకు లైక్ ఇది దీనికి ఈ పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేది కూడా ఒక రీజన్ కింద చెప్పచ్చు మనం అంతే కదా ఎందుకంటే కేసు తొందరగా మనకి క్లియర్ అయిపోతే వర్డిక్ట్ వచ్చేస్తే అండర్ ట్రయల్ వాళ్ళు నిజంగా వాళ్ళు తప్పు చేశారా లేదా అన్నది మనకి ఇక్కడ తెలిసిపోతుంది కదా దే విల్ బీ నో మోర్ కాల్డ్ ఆస్ అండర్ ట్రయల్స్ ఏదైనా వాళ్ళు రిలీజ్ అయ్యి బయటికి వస్తారు లేదా వాళ్ళు ప్రిజనర్స్ కింద లోపలికన్నా వెళ్తారు అండర్ ట్రయల్స్గా అయితే వాళ్ళు ఉండరు కదా సో ఇవి రెండు ఇంటర్లింక్ అయి ఉన్న రీజన్స్ అనమాట అండ్ అందుకని చెప్పి ఇట్లాంటివన్నీ అవుతున్నాయి అండ్ కరప్షన్స్ ఎక్కువ కరప్షన్ ఎక్కువ జరుగుతోంది ఈ రీజన్ తోటి చాలాసార్లు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని కమిటీస్ని కూడా వేయడం జరిగిందనమాట వాటిల్లో రెండు ఇంపార్టెంట్ కమిటీస్ ఉన్నాయి అవి ఏవేవి అని అంటే ఒకటి వచ్చేసి మాధవ్ మీనన్ కమిటీ మాధవ్ మీనన్ కమిటీ ఒకటి అండ్ రెండోది వచ్చేసి మలిమత్ కమిటీ మలిమత్ కమిటీ ఇవి రెండు కమిటీస్ ఇండియన్ క్రిమినల్ జ్యుడిషియల్ సిస్టంలో రీఫార్మ్స్ తీసుకొని రావాలి అని చెప్పి రికమెండ్ చేసిన కమిటీస్ అనమాట మాధవ్ మీనన్ కమిటీ అండ్ మాలిమత్ కమిటీ రిపోర్ట్ రిపోర్ట్స్ ఇచ్చాయన్నమాట ఓకే సో ఈ ఇది వచ్చేసి మాలిమత్ కమిటీ అనేది వచ్చేసి టూ థౌజండ్ త్రీలో అండ్ ఈ మాధవ్ మీనన్ కమిటీ టూ థౌజండ్ సెవెన్లో సో నుండో మనము ఈ క్రిమినల్ జ్యుడిషియల్ సిస్టమ్ లో రీఫార్మ్స్ తేవాలి అని చెప్పి చెప్తూనే ఉన్నారు సో ఆ నీట్ని అర్థం చేసుకొని ఇప్పుడు ఈ పైన చెప్పినటువంటి ఆ మూడు లెజిస్లేషన్స్ని తీసుకొని వచ్చారు అని చెప్పి చెప్పచ్చు మనం ఓకేనా అయితే ఇప్పుడు సరే తీసుకొని వచ్చాము మరి దీని ఆబ్జెక్టివ్ ఏంటి ఎందుకని తీసుకొని రావడం జరిగింది ఓకే సో ఇక్కడ అమిత్ షా నిన్న అమిత్ షా గారు నిన్న ఈ లెజిస్లేషన్స్ని ప్రపోజ్ చేస్తూ కూడా ఏమని చెప్పారు అనంటే మోడీ గారు లాస్ట్ ఇండిపెండెన్స్ డే స్పీచ్లో మాట్లాడుతూ సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ కదా అప్పుడు మనకేమంటున్నాము సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము సో నెక్స్ట్ మనం హండ్రెడ్ ఇయర్స్ కదా సెలబ్రేషన్స్ చేసుకుంటాం కదా హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో సో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో మనం హండ్రెడ్ ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ని సెలబ్రేట్ చేసుకునేంత వరకు అంటే ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని ఏమని పిలుస్తున్నామో అమృత్ కాల్ అని చెప్పి పిలుస్తున్నాం కదా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అనంట అని సెలబ్రేట్ చేసుకున్నాము అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ని మనం కంప్లీట్ చేసుకున్నాము అని కదా సో కాబట్టి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు అమృత్ కాల్లో మనం ఉన్నాము అంటే సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ ఇయర్స్ మధ్య కాలం ఏదైతే ఉందో అది అమృత కాల్ ఎందుకు అంటే టు అచీవ్ మన డెవలప్డ్ ఇండియాని మనం అచీవ్ చేయాలి అని అంటే ఇది అమృత కాలం లాంటిది ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది వెరీ క్రూషియల్ పీరియడ్ అని అంటున్నారు సో ఈ అమృత కాల్ కోసం అని చెప్పి పంచ్ ప్రాణ్ అని చెప్పి ఒక ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది అంటే ఫైవ్ ఫైవ్ ఓవ్స్ అనమాట అంటే ఐదు ప్రామిస్లు చేస్తున్నట్టు ఆ పంచ్ ప్రాణ్లో ఒకటైనటువంటి ఆ పంచప్రాణ్ ఏవి అని అంటే ఫస్ట్ది వచ్చేసి గోల్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా డెవలప్డ్ ఇండియాని అచీవ్ చేయడం ఫస్ట్ గోల్ సెకండ్ది వచ్చేసి రిమూవ్ ఎనీ ట్రేస్ ఆఫ్ కలోనియల్ మైండ్ సెట్ అంటే కలోనియల్ మైండ్ సెట్ యొక్క ఆనవాళ్ళు కూడా మన ఇండియా మీద ఇండియన్స్ మీద ఉండకూడదు వాళ్ళ మీద రుద్దకూడదు అన్నది సెకండ్ది థర్డ్ది వచ్చేసి మన రూట్స్ అంటే మన హిస్టరీ పట్ల మనం గర్వించాలి టేక్ ప్రైడ్ ఇన్ అవర్ రూట్స్ అని చెప్పి థర్డ్ది చెప్తోంది అండ్ ఫోర్త్ ప్రాన్ వచ్చేసి యూనిటీ అందరం యూనిటీతో కలిసిమెలిసి ఉండాలి అని ఫిఫ్త్ది వచ్చేసి సెన్స్ ఆఫ్ డ్యూటీ అమాంగ్ సిటిజన్స్ అంటే సిటిజన్స్ కూడా వాళ్ళ యొక్క డ్యూటీని వాళ్ళ యొక్క డ్యూటీస్ని గుర్తిస్తూ ఉండాలి ఓకేనా అంటే వాళ్ళకి కంట్రీ పట్ల ఉన్న డివోషన్ని వాళ్ళు డ్యూటీని వాళ్ళు గుర్తిస్తూ తెలుపుతూ ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఫైవ్ ఓస్ పంచ్ ప్రాణ్ అన్న పేరుతో చేయడం జరిగిందనమాట ఆ పంచ్ ప్రాణ్లో సెకండ్ది మనం ఏం చెప్పుకున్నాము రిమూవ్ ఎనీ ట్రేస్ ఆఫ్ కలోనియల్ మైండ్ సెట్ అంటే ఏంటి బ్రిటీష్ కాలం నాటి మైండ్ సెట్ని కానీ వాళ్ళ ఆలోచనలు లేదంటే ఏదైనా ప్రతి ఒక్కదాన్ని వాళ్ళ ముద్రలు ఇంకా మన మీద మన మీద అంటే లైక్ ఇండియన్ ఇండియన్స్ మీద అండ్ ఇండియన్ ఎనీ కైండ్ ఆఫ్ సిస్టమ్ మీద వెయిట్ మీద ఆ కలోనియల్ మైండ్ సెట్కి సంబంధించిన ట్రేసెస్ కూడా ఉండకూడదు అన్నది సెకండ్ది కదా సో దాంట్లో భాగంగానే ఆ పంచ్ ప్రాణ్లో భాగంగానే ఇప్పుడు ఆ కలోనియల్ లా మైండ్ సెట్ని తీసేయాలి కదా సో కలోనియల్ టైంలో వచ్చిన క్రిమినల్ జస్టిస్ సిస్టంలోని లాస్ని కూడా ఓవర్హాల్ చేస్తూ మనం ఇండియన్ స్పిరిట్ అండ్ ఎథోస్ అంటే మన మన మైండ్ సెట్కి సూట్ అయ్యేలాగా ఉండే లాస్ని తీసుకొని వద్దాము అని చెప్పి ఈ త్రీ లెజిస్లేషన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అవే ఏవి అనంటే భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష్య బిల్ అనే త్రీ లెజిస్లేషన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఓకే ఇప్పుడు ఇవి ఏ ఏ చేంజెస్ని తీసుకొని రాబోతున్నాయి నా వాట్ ఆర్ ద చేంజెస్ బీయింగ్ బ్రాట్ విత్ దీస్ లెజిస్లేషన్స్ అన్నది ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం ఓకేనా సో ఫస్ట్ది ఏంటి అంటే ఇవి ఐపీసీకి కొన్ని కొత్త సెక్షన్స్ని యాడ్ చేయడం జరిగిందనమాట ఓకే ఇండియన్ పినల్ కోడ్కి కొన్ని కొత్త సెక్షన్స్ని యాడ్ చేసింది అవి ఏవేవి అని అంటే సెక్షన్ వన్ నాట్ నైన్ సెక్షన్ వన్ నాట్ నైన్ సెక్షన్ వన్ టెన్ సెక్షన్ త్రిబుల్ వన్ సెక్షన్ వన్ ఫిఫ్టీ ఇవి నాలుగు ఇంపార్టెంట్ సెక్షన్స్ దట్ వర్ యాడెడ్ టు ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఇండియన్ పీనల్ కోడ్లో లేనివి ఈ కొత్తగా భారతీయ న్యాయ సంహితలో ఉంటున్నవి ఏమంటే సెక్షన్ వన్ నాట్ నైన్ సెక్షన్ వన్ నాట్ నైన్ అన్నది దేని గురించి చెప్తుంది అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి చెప్తుంది అనమాట ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి సెక్షన్ వన్ టెన్ వచ్చేసి ఆర్గనైజ్డ్ సెక్షన్ వన్ నాట్ నైన్ అండ్ వన్ టెన్ రెండు కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్కి సంబంధించినవి ఓకే సెక్షన్ వన్ టెన్ వచ్చేసి టెర్రరిస్ట్ యాక్ట్కి సంబంధించినవి అంటే ఏదైనా టెర్రరిస్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే అప్పుడు ఏంటి అన్నది సెక్షన్ త్రిబుల్ వన్ చెప్తుంది ఓకే అండ్ సెక్షన్ వన్ ఫిఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ అమాంగ్ ద ఆల్ ఎందుకు అని అంటే ఒకసారి మనం దీన్ని జాగ్రత్తగా చూస్తే సెక్షన్ వన్ ఫిఫ్టీలో సబ్జెక్ట్ ఏమని ఉంటుంది అంటే యాక్ట్స్ ఎండేంజరింగ్ యాక్ట్స్ ఎండేంజరింగ్ సావర్నిటీ కమా యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా ఓకే యాక్ట్స్ ఎండేంజరింగ్ సావర్నిటీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అంటే ఏదైనా ఏదైనా ఒక పని సావ ఇండియా యొక్క సావర్నిటీని లేదా యూనిటీని లేదా ఇంటిగ్రిటీని దెబ్బతీసే విధంగా ఎండేంజర్ చేసే విధంగా ఉండే యాక్టివిటీస్ ఏవైనా చేస్తే అప్పుడు పనిష్మెంట్స్ ఏంటి ఎట్లా అనేదంతా సెక్షన్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చెప్తుందనమాట ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన ఒక ఒక విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ ఈ కొత్త లెజిస్లేషన్ ఏదైతే ఉందో మనం కలోనియల్ టైంది తీసేస్తుంది అని అంటున్నాం కదా సో ఇక్కడ ఏమని ప్రపోజ్ అంటే సెడిషన్ అనేది సెడిషన్ లా అని ఉంది కదా ఇండియాలో సెడిషన్ లా అని చెప్పి సో ఈ సెడిషన్ లాని తీసేస్తూ సెడిషన్ లాని ఈ కొత్త చట్టం ద్వారా తీసేయడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట ఓకేనా సెడిషన్ లా అంటే ఏంటి సెడిషన్ లా అంటే ఏంటి అని అంటే ఫస్ట్ దాని బేసిక్ డెఫినేషన్ ఏంటి అని అంటే ఏదైనా ఒక పని ఓకే అంటే ఏదైనా ఒక అఫెన్స్ అంటే ఒక నేరము బై వర్డ్స్ అంటే మాటల చేత కానీ లేదంటే రాసి కానీ అంటే స్పోకెన్ ఆర్ రిటర్న్ లేదంటే ఏదైనా సైన్స్ అంటే సైగల ద్వారా అలా కానీ లేదా విజిబుల్ రిప్రజెంటేషన్ ద్వారా కానీ దేని పట్లైనా ఐ మీన్ గవర్నమెంట్ పట్ల డిసఫెక్షన్ పెంచే విధంగా అంటే హేట్రేట్ పెంచే విధంగా అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఓకేనా ద్వేషం పెంచే విధంగా లేదా రెచ్చగొట్టే విధంగా ఓకే సో అట్లాంటివి ఏవైనా మాటలు మాట్లాడినా లేదా రాసిన లేదా ఏవైనా సైగలు చేసినా కానీ లేదంటే విజిబుల్ రిప్రజెంటేషన్ ద్వారా కానీ గవర్నమెంట్ పట్ల డిసఫెక్షన్ పెంచే విధంగా హేట్రేట్ పెంచే విధంగా చేస్తే అప్పుడు వాళ్ళని సెడిషన్ ఛార్జెస్ కింద మనకి అరెస్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా అంటే ఎనిమిటీ పెంచే విధంగా అంటే లైక్ రెండు ఏంటి అని అంటే శత్రుత్వం పెంచే విధంగా ఇట్లా ఏదైనా మాట్లాడితే వాళ్ళని పట్ల సెడిషన్ ఛార్జెస్ని అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఆఫ్ ఐపీసీ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఆఫ్ ఐపీ ఐపీసీ కింద అరెస్ట్ చేయడం పనిష్ చేయడం జరుగుతుందనమాట అండ్ ఈ సెడిషన్ అనేది నాన్ బెయిలబుల్ అఫెన్స్ దీనికి బెయిల్ రాదు ఓకేనా ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటామన్నమాట దీన్ని ఓకేనా అండ్ పనిష్మెంట్ ఎన్ ఎంత ఉంటుంది సెడిషన్ ఛార్జెస్ కింద అంటే త్రీ ఇయర్స్ నుండి లైఫ్ టైం పడేదానికి లైఫ్ టర్మ్ పడేదానికి ఛాన్స్ ఉందన్నమాట మూడేళ్ళని మొదలుకొని లైఫ్ టర్మ్ వరకు లైఫ్ టైం వరకు పనిష్మెంట్ పడేదానికి ఛాన్స్ ఉంది అండ్ ఫైన్ కూడా పడవచ్చు ఓకేనా అండ్ ఇట్లా సెడిషన్ సెడిషన్ లా అనేది ఇది మనకి ఏమని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు అని అంటే ఇది వచ్చేసి మనకి ఆర్టికల్ నైన్టీన్ ఉంది కదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ సో దానికి అగెన్స్ట్గా ఉంది అంటే దాని మీద రెస్ట్రిక్షన్స్ పెడుతూ సెడిషన్లా లా ఉంది అంటే ఏదైనా మనకు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రైట్ ఉంది కదా అని మనం మాట్లాడితే సెడిషన్ ఛార్జెస్ కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇది కలోనియల్లా దీన్ని తీసేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి చాలా క్రిటిసిజంని ఎదుర్కోవడం జరిగిందనమాట ఓకేనా అండ్ ఈ సెక్షన్ వన్ ఫోర్ ఆఫ్ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఆఫ్ ఐపీసీ అనేది ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీలో ఐపీసీలో ఇంటర్ ఇన్సర్ట్ చేయడం జరిగిందనమాట ఓకేనా సో యాక్చువల్గా ఐపీసీ వచ్చేసి మనకి ఎయిటీన్ సిక్స్టీది కదా తర్వాత ఎయిటీన్ సెవెంటీలో అమెండ్మెంట్ చేస్తూ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఆఫ్ ఐపీసీని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అయితే దీన్ని ఇంత క్రిటిసిజం ఇది ఎదుర్కొంటోంది కాబట్టి ఈ సెడిషన్ లాని తీసేయడం జరిగింది ఈ కొత్త బిల్లులో దేంట్లో భారతీయ న్యాయ సంహిత దాంట్లో తీసేయడం జరిగిందనమాట కాకపోతే ఇక్కడ క్రిటిసిజం ఏంటి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ కొత్త బిల్లుకు కూడా క్రిటిసిజం ఏంటి అని అంటే ఇండియాలో ఆల్రెడీ మనకి ఎన్ని రిజిస్టర్ అయ్యాయి సెడిషన్ కేసెస్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఉన్న డేటా మన దగ్గర అవైలబుల్గా ఉంది సో దీని ప్రకారము ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ టు ట్వంటీ వన్ మధ్యలో ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సెడిషన్ కేసెస్ బుక్ అయ్యాయి అనమాట ఓకేనా అకార్డింగ్ టు ఎన్సీఆర్బీ డేటా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని ఉంటుంది కదా సో ఎన్సీఆర్బీ డేటా ప్రకారము టూ థౌజండ్ ఫోర్టీన్ టు ట్వంటీ వన్ మధ్య ఫోర్ సెవెంటీ ఫైవ్ సెడిషన్ కేసెస్ బుక్ అవ్వడం జరిగింది ఓకేనా అయితే ఇప్పుడు ఇన్ని సెడిషన్ కేసెస్ బుక్ అవుతున్నాయి ఇది కలోనియల్ లా ఇది ఉండకూడదు అని చెప్పి క్రిటిసిజం ఎదుర్కొంటోంది కాబట్టి దీన్ని తీసేసేయాలి అని చెప్పి ఈ బిల్లు తీసేసింది దీన్ని ఓకే కానీ ఇక్కడ మళ్ళీ కొత్తదాని క్రిటిసిజం ఏంటి అంటే సెక్షన్ వన్ ఫిఫ్టీని మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే యాక్ట్స్ ఎండేంజరింగ్ సావర్నిటీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అని అంటున్నాం ఇది అగైన్ మళ్ళీ సెడిషన్ కైండ్ ఆఫ్ థింగే అని చెప్పి కొత్తగా అంటే లైక్ కొత్తగా పెట్టిన ఈ మాట కూడా అంటే సెక్షన్ వన్ ఫిఫ్టీ ఏదైతే ఉందో అది కూడా మనకి యాక్స్ ఎండేంజరింగ్ సావర్నిటీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా కూడా సెడిషన్ లాంటిదే జస్ట్ ఆ పదం లేదంటే సెడిషన్ అన్న వర్డ్ని తీసేశారు కానీ ఈ సెక్షన్ వన్ ఫిఫ్టీ యొక్క ఇంటెన్షన్ కూడా ఇదే అంటే ఏం పెద్దగా మనకి మార్పు జరగలేదు అని అంటున్నాం అనమాట ఓకేనా అంటే దాని డెఫినీషన్ యాక్చువల్గా వర్డ్ లేదు కానీ ఇంకా దాని డెఫినీషన్ అనేది ఎక్స్పాండ్ అయింది ఎందుకు ఎక్స్పాండ్ అయింది అని అంటే ఈవెన్ ఇప్పుడు మనం ఇంతసేపు మనం ఏమన్నాము మాటల చేత కానీ లేదంటే రాసి కానీ ఇలా అన్న అన్నాం కదా లైక్ విజువల్ రిప్రజెంటేషన్ కానీ ఇప్పుడు దాంట్లో కొత్తగా ఫైనాన్షియల్ మీన్స్ని కూడా యాడ్ చేయడం జరిగిందనమాట అంటే ఏదైనా కొన్ని సబ్వర్సివ్ యాక్టివిటీస్ని అంటే ఈ సపరేటిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంకరేజ్ చేస్తూ ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ని కనుక ఎవరైనా ఇస్తే అది కూడా సెటిషన్ లా కిందికే వస్తుంది ఐ మీన్ అది కూడా సెక్షన్ వన్ ఫిఫ్టీ కింద పనిషబుల్ అవుతుందనమాట ఓకేనా అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్ కొత్తగా యాడ్ అయింది నెక్స్ట్ ఇంపార్టెంట్ది ఏం యాడ్ అయింది ఈ లెజిస్లేషన్తో అంటే మాబ్ లించింగ్ మనం రోజు చూస్తూనే ఉన్న లించింగ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి న్యూస్లో వస్తున్నాయి కదా సో ఈ న్యూ వైలెన్స్ కానీ రీసెంట్గా ఇట్లాంటివన్నీ హర్యానాలో జరిగిండేది సో ఇట్లాంటి మాబ్ లించింగ్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పి దీంట్లో ఒక ప్రొవిజన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట మాబ్ లించింగ్ అనే అఫెన్స్ని పీనలైజ్ చేయడానికి ఏంటది మాబ్ లించింగ్కి కనుక ఎవరైనా పాల్పడితే దెన్ వాళ్ళకి పనిష్మెంట్ విత్ సెవెన్ ఇయర్స్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయినా ఇవ్వచ్చు ఓకే లైఫ్ టైం ఆర్ డెత్ డెత్ పెనాల్టీ అయినా విధించవచ్చు సో అంటే అది సివియారిటీని బట్టి ఓకే వాళ్ళు ఎంత సివియర్గా చేశారు ఈ మాబ్ మాబ్లించింగ్లో ఎంత సివియర్గా ఇన్వాల్వ్ అయ్యారు అనే దాన్ని బట్టి అనే దాన్ని బట్టి ఈ మాబ్ మాబ్లించింగ్ అనే అఫెన్స్కి సెవెన్ ఇయర్స్ లేదా లైఫ్ టైం లేదా డెత్ పెనాల్టీ అనే శిక్ష అంతవరకు విధించవచ్చు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట అండ్ నెక్స్ట్ చేంజ్ వచ్చేసి ఇది ఉమెన్కి సంబంధించి అంటే లైక్ ఉమెన్ క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ని చాలా సివియర్గా పనిష్ చేస్తూ కొన్ని చేంజెస్ని తీసుకొని రావడం జరిగిందనమాట ఎందుకంటే ఫండమెంటల్ డ్యూటీలో కూడా మనకు ఉంటుంది కదా టు ప్రొటెక్ టు రినౌన్స్ ద ప్రాక్టీసెస్ డెరోగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ అంటే ఉమెన్ యొక్క డిగ్నిటీని పాడు చేసే విధంగా ఉండే ప్రాక్టీసెస్ని రినౌన్స్ చేయాలి అని చెప్పి సో కాబట్టి ఉమెన్ యొక్క డిగ్నిటీని కాపాడేందుకు గాను వాళ్ళకి అగైన్స్ట్గా జరిగే క్రైమ్స్ని సివియర్గా పనిష్ చేస్తూ కొత్త ప్రొవిజన్స్ని ఈ బిల్స్ తీసుకొని రావడం జరిగిందనమాట అంటే ఏంటి అనంటే లైక్ మ్యారేజ్ని లేదా జాబ్ లేదా ప్రమోషన్స్ ఇస్తాము అని చెప్పి ఇట్లాంటి ఇలాంటి కారణాల చేత ఉమెన్ని కనుక సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేస్తే దెన్ అది ఒక సివియర్ క్రైమ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది ఓకేనా సో సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఉమెన్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్ లేదంటే జాబ్ లేదా ప్రమోషన్స్ ఇట్లా మోసం చేసి ఉమెన్ని కనుక సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్కి గురి చేస్తే దెన్ అది సివియర్ క్రైమ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఒకటి యాడ్ చేశారు అండ్ రెండోది ఏంటి అనంటే గ్యాంగ్ రేప్కి కూడా పనిష్మెంట్ సివియర్గా పెంచడం జరిగింది సో ఇది ముందు లేదనమాట గ్యాంగ్ రేప్కి సంబంధించి పనిష్మెంట్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ అనమాట మళ్ళీ ఓకే అండ్ ఇంకొకటి వచ్చేసి మైనర్ చైల్డ్ని కనుక సెక్షువల్లీ అసాల్ట్ ఏదన్నా చేస్తే అంటే రేప్ ఆఫ్ మైనర్ జరిగితే కనుక దెన్ దానికి డెత్ పెనాల్టీ ఉంటుంది ఓకే డెత్ పెనాల్టీ ఫర్ రేప్ ఆఫ్ మైనర్స్ అనమాట సో ఇవి ఉమెన్కి సంబంధించి ఉమెన్ అండ్ గర్ల్ గర్ల్ చైల్డ్కి అగైన్స్ట్గా జరిగే క్రైమ్స్కి సంబంధించి ఇంక్లూడ్ చేసినటువంటి ప్రొవిజన్స్ ఇన్ కొత్త లాస్ ఆ మూడు లాస్లో ఇంక్లూడ్ చేసినటువంటివి అనమాట ఇవి ఓకేనా అండ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా టెర్రరిస్ట్ అనే టెర్రరిజం అనే దాన్ని ఫర్ ద ఫస్ట్ టైం డిఫైన్ చేయడం జరిగింది ఈ లాలోనే ఓకేనా సో టెర్రరిజం వాస్ డిఫైన్డ్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛార్జ్ షీట్ని నైంటీ డేస్ లోపల ఫైల్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు ఛార్జ్ షీట్ మస్ట్ బీ ఫైల్డ్ మస్ట్ బీ ఫైల్డ్ విత్ ఇన్ నైంటీ డేస్ తొంభై రోజుల లోపల ఖచ్చితంగా ఛార్జ్ షీట్ని ఫైల్ చేయాలి అండ్ కో ఒకవేళ చేయలేకపోతే కోర్ట్ పర్మిషన్ తోటి ఇంకొక నైంటీ డేస్ అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది అంటే నైంటీ మ్యాక్సిమం లేదంటే ఎక్స్ట్రాగా నైంటీ డేస్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్ అనమాట అండ్ తర్వాత జడ్జ్మెంట్ కూడా మనకి ట్రయల్ అయిపోయి ట్రయల్ కంప్లీట్ అయిన వెంటనే ఓకే అంటే మొత్తం విచారణ అంతా పూర్తయిన తర్వాత జడ్జ్మెంట్ మనం ఇక్కడే మనం ఇందాక చెప్పుకున్నాం కదా పెండెన్సీ ఆఫ్ కేసెస్ లేకుండా అని చెప్పి ఎందుకు అనంటే జడ్జ్మెంట్ విల్ బీ గివెన్ ఇన్ విత్ ఇన్ థర్టీ డేస్ థర్టీ డేస్ ఆఫ్టర్ ట్రయల్ ట్రయల్ పూర్తయిన ముప్పై రోజుల లోపల ఖచ్చితంగా జడ్జ్మెంట్ వచ్చే విధంగా చూసుకోవాలి ఓకేనా అండ్ ఇక్కడ ఇంకొక కొత్త చేంజ్ని కూడా తీసుకొని రావడం జరిగింది అదేంటంటే ట్రయల్ ట్రయల్ ఇన్ యాబ్సెంటియా ట్రయల్ ఇన్ యాబ్సెంటియా అని అంటున్నాం ట్రయల్ ఇన్ యాబ్సెంటియా అంటే ఏంటి దానికి నిన్న అమిత్ షా గారే ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు కూడా చెప్పడం జరిగింది ఏంటి అని అంటే ఇప్పుడు దావుద్ ఇబ్రహీం అనే ఆయన ఉన్నారు ఆయన చాలా కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కానీ ఆయన కంట్రీలో లే మన కంట్రీలో లేడు కదా సో ట్రయల్ ఆఫ్ సచ్ పీపుల్ ఆయనను ఆయన ఇక్కడికి వచ్చి విచారణ జరపడము ఇదంతా అయితే కుదరదు సో అందుకని ఆ కేసులు చాలా కేసులు అనేవి పెండింగ్ పడిపోతున్నాయి అట్లాంటప్పుడు ఏమని డిసైడ్ చేయడం జ జరిగింది అని అంటే వాళ్ళని అప్స్కాండర్ అని గుర్తించాలి అంటే వాళ్ళు దేశం వదిలేసి పారిపోయారు అప్స్కాండర్ కింద గుర్తించి వాళ్ళ యాబ్సెన్స్లోనే ట్రయల్ అనేది పూర్తి చేయాలి అంటే విచారణ వాళ్ళు లేకుండానే జరిపేసి సెంటెన్స్ అంటే తీర్పుని కూడా చెప్పేసేయాలి ఓకేనా అని చెప్పి ఒక కొత్త ప్రొవిజన్ని తీసుకొని వచ్చారు దట్ ఈస్ ట్రైలిన్ ఇన్ ఇయా అని కాబట్టి ఇంకా మీదట ఎవరైనా వాళ్ళు రాలేదు రావట్లేదు అన్న పేరుతోటి విచారణ జరపకూడదు అని అనడానికి లేదు ఓకేనా సో వాళ్ళు మల్టిపుల్ కేసెస్లో వాళ్ళు ఆబ్సెంట్ అవుతూ చాలా ఏళ్ళ నుండి రాకపోతే వాళ్ళని అప్స్టాండర్డ్స్గా గుర్తించి ఏమని ఏం చేసేయాలి వాళ్ళ యాబ్సెన్స్లోనే విచారణ మొత్తం పూర్తి చేసి జడ్జ్మెంట్ కూడా ఇచ్చేసేయాలి అని చెప్తున్నాం అనమాట ఓకేనా అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏం యాడ్ చేశారు ఇక్కడ అని అంటే ఇప్పుడు మనకి డెత్ పెనాల్టీ పడింది అనుకుందాం ఒక వ్యక్తికి డెత్ పెనాల్టీ పడింది లేదంటే ఇంకెవరికన్నా లైఫ్ టర్మ్ పడింది అంటే లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ పడింది అనుకుందాం సో ఇప్పుడు ఈ డెత్ పెనాల్టీ పడిన వ్యక్తికి మనకి పార్డన్ కమ్యూట్ రెస్పైట్ రిప్రైవ్ అట్లా అని చెప్పి మనకి ఆర్టికల్ సెవెంటీ టూ కింద ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్స్ అనేవి ఉంటాయి కదా సో అంటే ప్రెసిడెంట్ వాళ్ళకి క్షమాభిక్ష పెట్టచ్చు వాటిల్లో రకరకాలు ఉంటాయి వాటిల్లో ఏంటి అంటే కమ్యూట్ అని చెప్పి ఒకటి ఉంటుంది కమ్యూట్ అంటే ఏంటి అని అంటే సివియర్ పనిష్మెంట్ని కొంచెం లైటర్ ఫామ్ ఆఫ్ పనిష్మెంట్కి తగ్గించడం ఓకేనా అంటే డెత్ పెనాల్టీ పడిన ఒక వ్యక్తికి లైఫ్ టర్మ్ వేయడము లేదంటే లైఫ్ టర్మ్ పడిన ఒక వ్యక్తికి మరి లైఫ్ టర్మ్ అంత కాకుండా లైక్ ఒక ఫైవ్ ఇయర్స్ కానీ సిక్స్ ఇయర్స్కి కానీ ఆ పనిష్మెంట్ని తగ్గించడము అట్లాంటి దాన్ని కమ్యూట్ అని అంటాం అనమాట అంటే పనిష్మెంట్ ఫ్రమ్ సివియర్ ఫామ్ నుంచి లైటర్ ఫామ్కి మార్చడం సో ఇప్పుడు ఇక్కడ తీసుకొని వచ్చిన ఒక చేంజ్ ఏంటి అనంటే ఒక వ్యక్తికి డెత్ పెనాల్టీ కనుక పడితే మ్యాక్సిమం దాన్ని ఎంతకు కమ్యూట్ చేయొచ్చు అంటే లైఫ్ టర్మ్కు మాత్రమే తగ్గించవచ్చు ఓకేనా మరి ఉరిశిక్ష కాకుండా లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్కి మాత్రమే లైఫ్ టర్మ్ ఓన్లీకి కమ్యూట్ చేయొచ్చు కమ్యూట్ ఓన్లీ టు ఓన్లీ టు లైఫ్ టర్మ్ ఓకేనా అదే లైఫ్ టర్మ్ పడిన ఒక వ్యక్తికి కమ్యూటెడ్ టు సెవెన్ ఇయర్స్ ఓన్లీ అంటే లైఫ్ టర్మ్ పడింది అనుకోండి అతని పనిష్మెంట్ని కేవలం ఏడేళ్ల వరకు మాత్రమే తగ్గించవచ్చు అంటే ఏడేళ్ల శిక్ష వరకు మాత్రమే తగ్గించే అధికారం ఉందన్నమాట సో ఈ అసలు ఈ ప్రొవిజన్ని ఎందుకని తీసుకొని వచ్చారు అనంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి మనకు లా నుండి ఎస్కేప్ అవ్వకుండా ఉండే విధంగా అంటే డైరెక్ట్గా డెత్ పెనాల్టీ పడి పడిన ఒక వ్యక్తి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అతని పనిష్ డెత్ పెనాల్టీ అంటే ఉరి శిక్షని సెవెన్ ఇయర్స్కి కమ్యూట్ చేసుకున్నా చేసుకోవచ్చు ఇంతకు ముందు వరకు కానీ ఇప్పుడు అలాంటి ప్రొవిజన్స్ లేకుండా ఓకేనా అలాంటివి కాకుండా కంప్లీట్ పార్టనింగ్ ఇట్లాంటివి కాకుండా కేవలం కమ్యూట్ చేయొచ్చు అది కూడా డెత్ పెనాల్టీ అంటే ఉరిశిక్ష పడిన వ్యక్తికైతే లైఫ్ టర్మ్కి లైఫ్ టర్మ్ పడిన వ్యక్తికైతే కేవలం ఏడేళ్ల వరకు మాత్రమే కమ్యూట్ చేసే ప్రొవిజన్ని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట ఇది ఒక చేంజ్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే ఫోరెన్సిక్ సైన్స్ని చాలా యూస్ చేయాలి అని చెప్పి ఇది ఎవిడెన్స్ మనం ఇందాక చూసాం కదా భారత సాక్షి బిల్ అని చెప్పి సో ఫోరెన్సిక్ సైన్స్ని ఇంక్లూడ్ చేస్తూ ఫోరెన్సిక్ సైన్స్ని ఇంకా ఎక్కువగా యూజ్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది టు ఇంక్రీస్ కన్విక్షన్ రేట్ ఇది నైంటీ పర్సెంట్కి కన్విక్షన్ రేట్ని పెంచాలి అని చెప్పి ఈ ప్రొవిజన్ని తీసుకొని రావడం జరిగిందనమాట అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే జీరో ఎఫ్ఐఆర్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది దీంట్లో ఓకే జీరో ఎఫ్ఐఆర్ని అఫీషియల్గా ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట సో ఫార్మల్ ప్రొవిజన్ ఫర్ జీరో ఎఫ్ఐఆర్ దీనివల్ల ఏంటి అని అంటే సిటిజన్స్ అనేవాళ్ళు లైక్ ఈ పోలీస్ స్టేషన్ కిందికి నేరం ఐ మీన్ ఇది రాదు ఈ ఏరియా రాదు ఇట్లా అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా కాకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా సిటిజన్స్ వెళ్ళి ఎఫ్ఐఆర్ని లాంచ్ చేయచ్చు నో మ్యాటర్ దేవ్ జ్యురిస్టిక్షన్ అది వాళ్ళ పరిధిలోకి వస్తుందా రాదా అని అనడానికి లేదు ఓకేనా సో ఎవరైనా ఏ సిటిజన్ అయినా ఏ పోలీస్ స్టేషన్లో అయినా అంటే నేరం జరిగిన చోట ఉన్న పోలీస్ స్టేషన్లో మాత్రమే ఎఫ్ఐఆర్ లాంచ్ చేయాలి అని ఇంకా మీదట లేదు జీరో ఎఫ్ఐఆర్ అంటే అదే అనమాట అండ్ ఆ జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడైనా లాంచ్ చేయొచ్చు కాకపోతే ఆ జీరో ఎఫ్ఐఆర్ని ఎవరైతే తీసుకొని ఉంటారో ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ అంటే అది ఏ జురిస్టిక్షన్ కిందికి యాక్చువల్గా అయితే వెళ్తుందో ఆ జురిస్టిక్షన్కి సంబంధించిన కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ ఆ జీరో ఎఫ్ఐఆర్ ఫైలింగ్ లోపు ఇవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా నేరం జరిగిన చోటు వైజాగ్లో నేరం జరిగింది అనుకుందాము ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ని యు కెన్ లాడ్జ్ ఈవెన్ ఇన్ విజయవాడ లేదంటే హైదరాబాద్ ఎక్కడైనా లాంచ్ చేయొచ్చు కాకపోతే ఎక్కడైతే మీరు లాంచ్ చేశారో వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ లోపు మళ్ళీ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి ఆ ఎఫ్ఐఆర్ని పంపించాల్సిన అవసరం ఉంది ఇది జీరో ఎఫ్ఐఆర్ ఈ జీరో ఎఫ్ఐఆర్ అనేది కొత్త ఫార్మల్గా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట ఓకే అండ్ అంతేకాకుండా డిజిటైజేషన్ ఆఫ్ కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ చేయడం జరిగింది అంటే ఏంటి అంటే ఎఫ్ఐఆర్ని నమోదు చేయడము తర్వాత కేస్ డైరీ మెయింటైన్ చేస్తారు కదా అంటే అసలు ఏం జరుగుతోంది కేసుకి సంబంధించి అంటే ఎప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఛార్జ్ షీట్ ఎప్పుడు ఫైల్ చేశారు ఓకే విచారణ ఏం జరిగింది ఎలా జరిగింది ఇదంతా కేస్ డైరీ అంటాం కదా మనం దాన్ని సో ఆ కేస్ డైరీ తర్వాత చార్జ్ షీట్ ఫైల్ చేయడము తర్వాత జడ్జ్మెంట్ ఇవ్వడము ఈ మొత్తం ప్రాసెస్ని డిజిటైజ్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది ఓకేనా సో డిజిటైజేషన్ ఆఫ్ ద కంప్లీట్ ప్రాసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ కేస్ డైరీ టు డెలివరీ ఆఫ్ జస్టిస్ ఈ మొత్తాన్ని అంటే క్రాస్ ఎగ్జామిన్ చేయడము అన్నిటినీ అనమాట అన్నిటినీ డిజిటైజ్ చేయాలి అండ్ వీడియో కాన్ఫరెన్సింగ్ కూడా చేయాలి వీడియో కాన్ఫరెన్సింగ్ ఆఫ్ ట్రయల్ కూడా చేయాలి అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది ఓకేనా సో ఖచ్చితంగా హియరింగ్ కంప్లీట్ అయినా థర్టీ లోపు జడ్జ్మెంట్ ఇవ్వాలి ట్రయల్ అయిపో కంప్లీట్ అయినా థర్టీ లోపు జడ్జ్మెంట్ ఇవ్వాలి అండ్ ఆ జడ్జ్మెంట్ని కూడా ఆన్లైన్లో సెవెన్ లోపు పెట్టి తీరాలి ఓకే సో జడ్జ్మెంట్ ప్రనౌన్స్ చేసిన ఏడు రోజులలోపు దాన్ని ఆన్లైన్లో చేయాలి ఇవి ఈ కొత్తగా త్రీ బిల్స్ తీసుకొని వచ్చినటువంటి ఇంపార్టెంట్ ప్రొవిషన్స్ మనం వీటిని ఇప్పుడు బ్రీఫ్గా చెప్పుకున్నాం అన్నమాట సో ఈ త్రీ బిల్స్ తీసుకొని వస్తున్నటువంటి చేంజెస్ ఏంటి అని అంటే కలోనియల్ ఎరా లాస్ అయిన ఐపీసీ సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్స్ని యాక్ట్స్ని ఓవర్హాల్ చేస్తూ తీసుకొని వచ్చినటువంటి మూడు బిల్స్ అండ్ అవి ఏమేమి చేంజెస్ని తీసుకొని వస్తున్నాయి అని చెప్పి మనం ఇప్పుడు ఇంపార్టెంట్ చేంజెస్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది ఓకేనా సో ఇప్పుడు మనం సెకండ్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాము సెకండ్ ఆర్టికల్ ఏంటి అంటే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ రోజ్ సెవెంటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ యాజ్ ఆఫ్ ఆగస్ట్ టెన్త్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ సెవెంటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ పెరగడం జరిగింది అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది